చెప్తానన్నా, ఆడు గుడి వెనకాల పాడుబండి మండపంలోనే ఉండన్నా. నిజమన్నా? హేయ్, నిజం చెప్పు. నిజమన్నా, ఒట్టన్నా, ఆడు అక్కడే ఉంటాడు. వాడక్కడ లేకుంటే నరుకుతా. అయిపోయి కొడుగాడు. కోట్లు తొంభై రే పాతేస్తా. ఆగరా, ఇప్పుడు తెచ్చేవాడు. జెంటిల్మెన్ అగ్రిమెంట్, జెంటిల్మెన్ 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 అగ్రిమెంట్ అంటావురా? ఆగరా, ఎక్కడ చచ్చావురా? అమ్మో చచ్చావురా, కాపాడండి, నా చేతులు అయిపోయావు. అమ్మో అయ్య బాబోయ్, అమ్మో ఆగరా, ఆగు. చచ్చావురా నా చేతిలో. అమ్మో నన్ను ఏం చేయొద్దు, ఆ తొంభై కోట్లకి వచ్చే ఉపాయం చెప్తాను. ఆశ చూపెట్టే కదరా, నన్ను ఎత్తు ద్వారా పరిగెత్తించావు. అది ఒట్టి జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇది నిజమైన జెంటిల్మెన్ అగ్రిమెంట్. నిజమైన జెంటిల్మెన్ అది కూడా ఉంటుందా? ఇదిగో, నన్ను నరక్కుండా వదిలేస్తే ఆ తొంభై కోట్లకి వచ్చే ఉపాయం చెప్తాను. ఇదే నిజమైన జెంటిల్మెన్ అగ్రిమెంట్. నిజమా? నిజమా అన్నా. చెప్పు. ముందే గొడ్డలు దించు. చాలా సింపుల్ అన్నా. ఆ ముసలిదాని మెళ్ళొత్తా అడిగట్టి తొంభై కోట్లు కొట్టే. కాలి కడితే తొంభై కోట్లు వస్తాయా? అయినా ముసలిది ఒప్పుకుంటుందా? బలవంతంగా కట్టే. నిజమైన జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటున్నావు కాబట్టి చెప్పినట్టు ఒప్పుకుంటున్నా. తేడా వస్తే నరికేస్తా. అమ్మయ్యా బతికన్ రా బాబా. రే కోటిగా, రే కోటిగా, ఒరే కోటిగా. కాదు కాదు, కోటేశ్వరుడు, కోటేశ్వరరావు గారు. కోటేశ్వరుడు? ఇదిగో లాటరీ టికెట్ ఏ చేత్తో కొన్నావు? ఏ చేత్తో? ఇసయ్యా, ఇసై కాదు, ఏం చేతకూడదు బాబు, మామూలు చేతం కాదు. ఏంటో చెప్పు. ఈ చేత్తో కొన్న టికెట్కి 10 కోట్లు లాటరీ తగిలిందే. అవును బాబు, నెంబర్కి తగిలింది రా. కావాలంటే చూడు, B1 2 3 4 5 6. B1 2 3 4 5 6 తగిలింది. ధనలక్ష్మి తలుపు తట్టితే వాడే లక్కీ ఫెలో. కొట్టేసి సర్లే కానీ ముందు టిక్కెట్ తీ బయటకి, బ్యాంక్ వెళ్ళిపోదాం. టిక్కెట్ నన్ను పట్టుకుంటాడే బాబు, ఎక్కడ పెట్టావు గుర్తు పెట్టుకో. నేను గుర్తు చేసుకోవడం ఎట్లా? అవును గుర్తు చేసుకో. ఆ దుర్గగడ తరిగినప్పుడు నా జోలు లాగేశాడు. టిక్కెట్ టిక్కెట్ గాల్లో ఎగిరిపోయింది బాబోయ్, నా టిక్కెట్. పోయి 10 కోట్లు గాలి తీయడు ఎత్తుపడు. అనవసరంగా 90 కోట్ల దుర్గారు పాలు చేసావు నువ్వు. 90 కోట్లు ఆ దుర్గగడికి దక్కనివ్వను. మరి అగ్రిమెంటు? నేనే అగ్రిమెంట్ చేశాను రా. నిజమైన జెంటిల్మెన్ అగ్రిమెంట్? నిజమైన జెంటిల్మెన్ అంటే ఎవడరా? జెంటిల్మెన్ అంటే అవసరానికి అబద్ధం చెప్పావు. నిజమైన జెంటిల్మెన్ అంటే ఎప్పుడు నిజం చెప్పనోడు, అబద్ధమే జీవితంగా బతికేవాడు, నమ్మినోళ్ళని నట్టేట ముంచేసేవాడు. చాలా ఇంకా కావాలా? చాలు బాబు. మరి ఆ 90 కోట్లు నాకే. మరి నాకు నేలపడి నాకు. రే దుర్గ, రే, ఆ 90 కోట్లు మీకు దక్కనవ్వనరా? చూస్తా ఆవి ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసునరా, చూస్తా మీ సంగతి. నాయనా, ఇచ్చట రాజు అని గైడ్ ఉండును కదా, అతని గృహం ఇచ్చట. ఓహో, అచ్చటనే అటు వచ్చుచున్నాడు. ఆహా, ధన్యవాదములు. వెళ్ళుము, వెళ్ళు. నువ్వు గొరుగుము, నువ్వు వంగుము. ఆగండి నాయనలారా, మీ మొమలు చూచిన ఎడల ఏదో కీడు శంకించుచున్నది. ఏది? మీలో రాజు ఎవరు చెప్పుము? నేను. అవునా? ఏది నీ వామహస్తము చూపుము? ఇదిగో. శత్రుశేషం ఉండరాదు. ఏది నాయన, నీ వామహస్తము ఎవరు చూపుము? తగ్గించరా.
వస్తానండి. నీకు తగ్గలేను బాబు. రే గోవింద్ ఇటారా. ఆడెందుకు? నీకు పిల్లక పెట్టాను. పిల్లక బాబు మళ్ళీ ఈ ఊళ్ళో అనిపించకూడదు. పిల్లక మెయింటైన్ చేయాలి. సంస్కృతం మామూలు భాష మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. ఎక్కడ ఎక్కడ వాడికంటే ముందు నేనే తాళి కడతా. తాళి కడితే 90 కోట్లు, తాళి కడితే 90 కోట్లు. హలో చూడు బాబు, ఫోన్లు అడిగితే లాభం లేదయ్యా. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, తొందరరా, తాళి మిస్ అయిపోతాం, 90 కోట్లు మిస్ అయిపోతాం. రా రండి బాబు రండి. ఆలోచించిన ఆశాభంగం, తాళి కడితే 90 కోట్లు. ఇత్తడి రాగి కంచు సేమండి, అల్యూమినియం డబ్బులకు మాత్రమే ఈ పప్పలు. తాళి మాత్రం ఫ్రీ. తాళి కట్టండి, 90 కోట్లు తీసుకోండి. రండి. కాదు అందరూ కీలో ఉన్నారా? రా రండి.